హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. మన సైబర్ క్రైమ్ పోలీస్ ఆఫ్ హైదరాబాద్ సిటీ 2 లొకేషన్స్ లో రేడ్ చేశారు. ఉద్యోగ్ విహార్ గుడ్గావ్ హర్యానాలో ఉంది, తర్వాత 3 ప్లేసెస్ హైదరాబాద్లో కూడా రేడ్ జరిగింది. ఈ కాల్ సెంటర్స్లో మీ సమక్షంలో ఫొటోస్ కూడా బోర్డులో ఉంది. ఒక కార్పొరేట్ ఆఫీస్ లాగే 300-400 టెలికాలర్ షిఫ్ట్ సిస్టంలో పనిచేస్తున్నారు. ఆ తర్వాత ఆన్ అన్ యావరేజ్ ఆల్మోస్ట్ 200-300 కాల్స్ ఎవ్రీ డే దే ఆర్ మేకింగ్ టు అట్రాక్ట్ కస్టమర్స్. ఇదిలో ఒక ఇంపార్టెంట్ విషయం అంటే, ఇప్పటివరకు ఇండికేషన్ ప్రకారం ఎవిడెన్స్ ఒకటే, ఇండియాకి కాదు, హైదరాబాద్ ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజన్ కి ఇండోనేషియా జకార్తాకి కూడా లింక్ ఉంది. అండ్ ఆల్సో దేర్ ఈజ్ ఎ లింక్ ఫ్రమ్ సమ్ చైనీస్ నేషనల్. ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక చైనీస్ నేషనల్ 3 మంత్స్ బ్యాక్ హైదరాబాద్లో కూడా వచ్చారు. అండ్ హైదరాబాద్లో మొత్తం సెటప్ అరేంజ్ చేసి దెన్ దే హ్యావ్ గోన్ అవుట్. ఢిల్లీ రేడ్లో ఒక చైనీస్ పాస్పోర్ట్కి కాపీ కూడా దొరికింది. సో వీఆర్ సస్పెక్టింగ్ అండ్ వీఆర్ ప్రొసెసింగ్ దట్ ఇన్పుట్ ఆల్సో. ఈ కాల్ సెంటర్ ఈ ఫేక్ కంపెనీస్ పేరు లియోఫాంగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, హాట్ఫుల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, పిన్ప్రింట్ టెక్నాలజీస్ అండ్ నెబలోమ్ టెక్నాలజీస్. ఇది కొన్ని అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం దే ఆర్ రిజిస్టర్డ్ అట్ బెంగళూర్, బట్ వీ హ్యావ్ టు వెరిఫై ఆల్ దీస్ థింగ్స్. ఇదిలో కొంతమంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు, జీవన్ జ్యోతి, సెల్వరాజ్ సింగి, రవికుమార్ మంగళ, వెంకట్. ఈ దే ఆర్ వర్కింగ్ ఫర్ లియోఫాంగ్ టెక్నాలజీ అండ్ పిన్ప్రింట్ టెక్నాలజీస్ అండ్ అదర్ కంపెనీస్ ఆల్సో. హైదరాబాద్ కాల్ సెంటర్స్లో రఫ్లీ 600 టెలికాలర్స్ పనిచేస్తున్నారు. ఇదే విధంగా గుర్గావ్లో 500 రఫ్లీ అప్రాక్సిమేట్లీ టెలికాలర్స్ పనిచేస్తున్నారు. అండ్ సమ్ ఆఫ్ దెమ్ హూ ఆర్ అరెస్టెడ్ బై ది సైబర్ సెల్, దేర్ నేమ్ ఆర్ బిందు రాణి, హెచ్ఆర్ మేనేజర్ ఫ్రమ్ రేవాడి హర్యానా, జ్యోతి మల్లిక్ సీనియర్ మేనేజర్ ఫ్రమ్ ఉద్యోగ్ విహార్ హర్యానా, అమిత్ మేనేజర్ నేటివ్ ఆఫ్ గుర్గావ్, రమన్దీప్ సింగ్ మేనేజర్ న్యూ ఢిల్లీ, ప్రభాకర్ దంగవాల్ డైరెక్టర్ న్యూ ఢిల్లీ, మధుబాబు సింగి సెంటర్ హెడ్ హైదరాబాద్, మనోజ్ కుమార్ సింఘి అసిస్టెంట్ మేనేజర్ హైదరాబాద్, మహేష్ కుమార్ సింఘి అడ్మిన్ ఇన్ఛార్జ్ హైదరాబాద్, తరుణ్ సెంటర్ హెడ్ హైదరాబాద్, పవన్ కుమార్ టెక్నికల్ హెడ్ హైదరాబాద్, జీవన్ జ్యోతి హెచ్ఆర్ హెడ్ హైదరాబాద్. సో సైబర్ సెల్ టీమ్ ద్వారా క్వశ్చనింగ్ ఇంట్రోగేషన్ జరుగుతుంది. అండ్ ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇట్ అట్రాక్ట్స్ మేజర్ క్రైమ్ అండర్ సెక్షన్ 420 ఐపీసీ, 66 డిఐటి యాక్ట్ అండ్ 506, 509 అండ్ ఎక్స్టార్షన్ కేసెస్ ఆల్సో. నౌ ద లింక్ టు వేరియస్ హెడ్స్ ఇన్ ఇండోనేషియా అండ్ ఫర్దర్ లింక్ టు చైనీస్ నేషనల్, దిస్ ఈస్ అండర్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ విత్ ది హెల్ప్ ఆఫ్ అవర్ సిస్టర్ ఆర్గనైజేషన్స్ ఆల్సో. నిన్న సెర్చ్ ఆపరేషన్లో మన సైబర్ సెల్ టీమ్ ద్వారా టోటల్ రఫ్లీ 700 ల్యాప్టాప్కి సీజర్ జరిగింది. ఇదిలో కొన్ని సర్వర్స్, కంప్యూటర్స్, అదర్ థింగ్స్ ఆర్ ఆల్సో దేర్. ఈ సందర్భంలో వీ విల్ బి టేకింగ్ అప్ ద ఇష్యూ విత్ అల్ఫాబెట్ ఇంక్, ది కంపెనీ విచ్ ఓన్స్ గూగుల్ ప్లే స్టోర్, సో దాట్ ఈ గూగుల్ ప్లే స్టోర్ ప్లాట్ఫామ్ షుడ్ నాట్ బి యూజ్డ్, బికాజ్ మన ఇండియాలో అన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి
ఒక గైడ్లైన్స్ ఉన్నాయి, ఒక రెగ్యులేటరీ అథారిటీ కూడా ఉంది. అండ్ విదౌట్ ఆర్బీఐ రెగ్యులేషన్ అప్రూవల్ వన్ కెనాట్ రన్ సచ్ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ బిజినెస్. సో వీ విల్ బ్రింగ్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ అదర్ కంపెనీస్ ఆల్సో. ఈ సందర్భంలో మీ తరఫ్ నుంచి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తరఫ్ నుంచి నేను పబ్లిక్కి ఒక అపీల్ చేస్తున్నాము, దట్ ఎంత షార్ట్ కట్ మెథడ్ ఆఫ్ గెటింగ్ లోన్, ఇట్ ఈస్ నంబర్ వన్ ఇల్లీగల్, నంబర్ టూ ఇట్ క్యాన్ బి ఎ ట్రాప్, నంబర్ త్రీ లాస్ట్ ఫ్యూ మంత్స్కి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక టాక్టిక్స్ ఉంది డిఫేమింగ్కి, షేమింగ్కి టాక్టిక్స్ విచ్ క్యాన్ లీడ్ టు ఎ పర్సన్ టు డిప్రెషన్. సో ఎనీ సచ్ ఇన్ఫర్మేషన్ మీరు డయల్ 100కి ఇన్ఫార్మ్ చేయండి, సైబర్ సెల్కి ఇన్ఫార్మ్ చేయండి, జాయింట్ సిపి క్రైమ్ డిడి అవినాష్ మొహంతి గారికి ఇన్ఫార్మ్ చేయండి. అండ్ ఇదే విధంగా ఇఫ్ యూ కెన్ ఆల్సో ఇన్ఫార్మ్ టు అవర్ లోకల్ ఎస్హెచ్ఓ హూ విల్ ఇన్ టర్న్ టేక్ యాక్షన్. ఈ ఎంటైర్ ఆపరేషన్లో అడిషనల్ సిపి క్రైమ్ షికాగో గోయల్ గారికి నేతృత్వంలో అవినాష్ మొహంతి గారు మొత్తం ప్లాన్ చేశారు. అండ్ అవర్ టీమ్స్ హ్యావ్ కండక్టెడ్ సైమల్టేనియస్ రేడ్ ఎట్ మెనీ ప్లేసెస్ విచ్ హ్యాస్ బీన్ సీన్ యాజ్ ఎ గ్రేట్ సక్సెస్. ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కేస్ ఇన్ ఇండియా వేర్ సచ్ కైండ్ ఆఫ్ ర్యాకెట్ ఈస్ బీంగ్ బ్రోకెన్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు గుర్తుంటుంది ఆన్లైన్ గేమింగ్ కేస్ మనం ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు చాలా డమ్మీ కంపెనీస్ తయారైనాయి అప్పుడు కూడా. ఏ దాంట్లో ఇనీషియల్ డైరెక్టర్స్ చైనీస్ ఉంటారు, తర్వాత ఇండియన్స్, ఫస్ట్ ఇండియన్స్ పెడతారు, దాని తర్వాత చైనీస్ వస్తారు. అలా మనం అవి ఆ నెట్వర్క్ అంతా క్లోజ్ అయినాక సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేట్ చేసిన చాలా కంపెనీస్ అకౌంట్స్ ఫ్రీజ్ అయిన తర్వాత ఇప్పుడు మాకేమనిపిస్తుందంటే వాళ్ళు తీరు మార్చేశారు. ఇప్పుడు చైనీస్ అసలు ఆ డైరెక్టర్షిప్ కానీ షేర్ హోల్డర్లు ఎక్కడ రావటం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు ఇండియన్స్ అంటే, ఇప్పుడు మేము 11 మెంబర్స్ అరెస్ట్ చేస్తే ఒక లాస్ట్ సీరియల్ నెంబర్ 11లో జీవన్ జ్యోతి అని హెచ్ఆర్ మేనేజర్ అని పేరు ఉంది. ఆమె మీరు చూస్తే డైరెక్టర్ కూడా ఉంది లియో ఫ్యాంగ్ అండ్ హార్ట్ఫుల్ టెక్నాలజీస్లో. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంప్లాయీస్ ఎంప్లాయ్ చేసి వాళ్ళకే డైరెక్టర్షిప్ చేసేస్తున్నారు కంపెనీలో. సో వాళ్ళు ఎస్కేప్ అయిపోవడానికి, కానీ దీంట్లో కూడా ఇప్పుడు సిపి గారు ముందు చెప్పినట్టు మాకు ఒక చైనీస్ నేషనల్ది పాస్పోర్ట్ కాపీ దొరికింది అక్కడ రేడ్లో. మన క్వశ్చనింగ్లో ఏం తెలిసిందంటే ఆమె ముందు అక్కడ హెడ్గా పనిచేసి ఇప్పుడు వెళ్ళిపోయినట్లు తెలుస్తుంది. ఇప్పుడు వరకు షూర్ లేదు, దాన్ని వెరిఫై చేస్తున్నాం, వెళ్ళిపోయినట్లు తెలుస్తుంది. ఆమె కూడా అక్కడ పనిచేసింది. ప్లస్ వీళ్ళకి మెయిన్ డైరెక్షన్స్ వాట్సాప్లో కంట్రీ బయట నుంచి వస్తున్నాయి, అది ఇండోనేషియా నుంచి వస్తున్నాయి వీళ్ళు చెప్తున్నారు. బట్ దాని వెనకల్లో చైనీస్ నేషనల్స్ ఉంటారని మేము ఆలోచిస్తున్నాం. అది కాకుండా ఒక ఇంకొక చైనీస్ నేషనల్ కూడా ఈ కంట్రీలో వీళ్ళకి కొన్ని రోజులు హెడ్గా ఈ ఆపరేషన్స్ మేనేజ్ చేయడానికి అపాయింట్ చేయడానికి కూడా వాడు కూడా కీలకమైన పాత్ర నిర్వహించాడు. బాధితులు ఇప్పుడు టైం పడుతుంది, ఎంతమంది బాధితులు అంటే చాలామంది లోన్స్ తీసుకున్నారు. మీరు లోన్స్ ఎవరెవరు తీసుకున్నారని అడుగుతాం. సో ఎంతమంది తీసుకున్నారు, ఇంకా డేటా ఆ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ బ్యాక్ లింకింగ్ అండ్ రివర్స్ ప్రాసెస్ చూసుకోవడం ఇంకా కొంచెం టైం పడుతుంది. బికాజ్ వీళ్ళు చాలా లేయర్స్ పెట్టారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తే, ఇప్పుడు ఎంప్లాయీ శాలరీకి వాళ్ళు ఏం చేశారు, జనరల్లో కంపెనీ ఎంప్లాయీ పెట్టుకుంటే ఎలా చేస్తుంది, వాళ్ళ అకౌంట్ నుంచి ప్రతి నెల శాలరీ వచ్చేస్తుంది. ఇప్పుడు వీళ్ళకి అలాగ పెట్టలేదు, ఒక అవుట్సోర్సింగ్ ఏజెన్సీని ఫస్ట్ ఎంప్లాయ్ చేశారు వీళ్ళకి శాలరీ ఇవ్వడానికి. ఆ అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి మళ్ళీ త్రూ సమ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ త్రూ డబ్బులు కానీ ఫిజికలీ క్యాష్ ఇవ్వడం అలాగ జరుగుతుంది. సో లేయర్స్ పెట్టారు బిట్వీన్ దెమ్సెల్వ్స్ అండ్ ద ఎంప్లాయీస్ ఆ డిస్టెన్స్ పెట్టుకోవడానికి. సో అలాగ చేసి నడిపిస్తున్నారు. అండ్ ఇది స్ప్రెడ్ ఓవర్ మల్టిపుల్ అకౌంట్స్. ఇది టిపికల్ ఆ గేమింగ్ యాప్లో మనం చూసాం, మల్టిపుల్ అకౌంట్స్ పెట్టారు. అంటే అక్కడ కూడా కొన్ని కంపెనీస్ రిజిస్టర్ అయినాయి యాజ్ ఫైనాన్షియల్ కంపెనీస్, అలా రిజిస్టర్ అయినాయి. దానికి క్యాష్లో వెళ్ళడం, ఒకటి నుంచి ఇంకోటికి వెళ్ళడం, ఇట్స్ వెరీ టిపికల్ ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్. సో ఇక్కడ కూడా